సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజిఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 33. సో 33 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ప్రజెంట్. అండ్ మీరు ఒకవేళ ఛానల్కి కొత్త వచ్చుంటే ప్లీజ్ రీడ్ డిస్క్రిప్షన్. నేను గెన్షిన్ ఇంపాక్ట్ కానీ హొంకాయ స్టార్ రైల్ కానీ ఇది ఒక్క పర్టికులర్ గేమ్ ఆడను, వేరే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఎక్స్ప్లోర్ చేస్తా, అవి కూడా ఆడతా. సో అట్లా అని డిస్క్రిప్షన్ చదవమంటున్నాను. ప్లీజ్ కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్. Yahoo! Didn't keep you waiting, did I? సో ఫస్ట్ న్యూస్ జనరల్ న్యూస్. జనరల్ న్యూస్లో కొన్ని మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో టీడీఎం ఇది పబ్జీ బీజీఎంఐ కాదు, టీడీఎం వచ్చేసి ఇది తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. ఇది ఒక ఆర్గనైజేషన్ ఇది. సో ఎంతమందికి తెలుసు కింద కమెంట్స్ లేపండి, తెలుసు అని చెప్పండి అంతే. కమెంట్ జస్ట్ చెయ్యరు బై, చెయ్యరు, కమెంట్లను వాడుకోరు, ఓకే, ఎంటీగా ఉంచకండి, బాధపడుతుంది కమెంట్ సెక్షన్ అంతా, అందుకే. సో ఇది వచ్చేసి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. మనకి చిరంజీవి గారు అండ్ విజయ్ దేవరకొండ గారు వీళ్ళిద్దరు అయితే వచ్చిరన్నమాట. అది ఉంటుంది కదా ఈవెంట్ లాగా చేసారు వీళ్ళు. సో ఇనాగ్రేట్ చేసి ఈవెంట్ లాగా అయితే చేసారు. దాంట్లో వీళ్ళిద్దరు అయితే చీఫ్ గెస్ట్ల లాగా వచ్చారు. అండ్ మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కుమారి ఆంటీ కూడా వచ్చింది బాయ్, అలా ప్రసాద్ టెక్కిన తెలుగు గారు, వాళ్ళు కూడా వెళ్ళారు. సో అందరు వెళ్ళారు. సో అదనమాట బాయ్, అంత పెద్దదనమాట ఇది. సో దాని తర్వాత ఇది ఏం చేస్తుంది టీడీఎం, ఇది ఏం చేస్తుంది అంటే క్రియేటర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి హెల్త్ బెనిఫిట్స్ కానీ అండ్ సంథింగ్ సంథింగ్ కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో అది, సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సూన్ ఒక క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ అని అయితే ఒకటైతే తీసుకురాబోతున్నారు. అండ్ ఇంకా నామినేషన్స్ అయితే ఇంకేం స్టార్ట్ కాలే, ఇదైతే అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. సో అట్లా నెక్స్ట్ వచ్చేసి ది బాయ్స్. సో దీని ప్రొడ్యూసర్ ఎరిక్ క్రిప్కి, పేరు వింతగా ఉంది బట్ ప్రొడ్యూసర్ ఆయన. సో ఈయన ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే వేసిండు, ఏం చెప్తుండంటే ది బాయ్స్ సీజన్ 4 అయితే కంప్లీట్లీ రెడీగా ఉంది, మొత్తం ఇప్పుడు అంటే ఇప్పుడు రిలీజ్ చేయొచ్చు, అంత మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి రెడీగా ఉంది అని అయితే అంటుండు. ఇప్పుడంటే ఇప్పుడు రిలీజ్ చేయొచ్చు అన్నప్పుడు మరి రిలీజ్ చేసేస్తే అయిపోతుంది కాబట్టి వీళ్ళు దీన్ని జూన్ 13th రిలీజ్ చేద్దామని పెట్టుకోరు. అట్లా అది మరి పరిస్థితి, ఇప్పుడు రెడీగా ఉంది రిలీజ్ చేస్తాం అన్నప్పుడు రిలీజ్ చేస్తే అయిపోదు. సో జూన్ 13th అమెజాన్ ప్రైమ్లో అయితే వస్తుందన్నమాట సిరీస్. సో చూద్దాం ఏముంటుంది ఈసారి, మన హోమ్ ల్యాండర్ గడిసి వస్తాడా బత్తాడా చూడాలి. అట్లా నెక్స్ట్ వచ్చేసి టైలర్ బర్టన్ స్మిత్. సో ఈయన ఎవరంటే మనకి అలాన్ వేక్ 2 ఆర్ ఎల్స్ స్లీపింగ్ డాగ్స్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది రాసిన అతను ఈయననైతే రైటరు. సో ఈయన వచ్చేసి ఇప్పుడు ఒక స్క్రిప్ట్ మీద అయితే వర్క్ చేస్తుండు, ఒక లైవ్ యాక్షన్ స్క్రిప్ట్ మీద. అది వచ్చేసి టీఎంఎన్టీ అంటే టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్ ది లాస్ట్ రోనిన్ అనే మూవీ ఒక స్క్రిప్ట్ మీద అయితే వర్క్ అయితే చేస్తుండంట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆర్ రేటెడ్ ఉంటుంది ఆయన అయితే అంటుండ్రు. సో చూడాలి, నేనైతే వెయిట్ చేస్తున్నాను. నాకు లాస్ట్ రోనిన్ దీనిది అయితే కాన్సెప్ట్ అయితే తెలుసు, స్టోరీ ఏం జరుగుతుంది, ఎవరు మెయిన్ లీడ్ అని. ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది లాస్ట్కి, ఆ ట్విస్ట్ ఉంచుతాడా ఉంచడా అయితే చూడాలి అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ న్యూస్. సో గేమింగ్ న్యూస్లో ఫస్ట్ వచ్చేసి ఎపిక్ గేమ్స్కి గూగుల్కి మధ్య కూడా ఒక కోర్టు కేసు అయితే నడుస్తుందన్నమాట. సో ఏం లేదు, ఎపిక్ గేమ్స్ అయితే కోర్టు కేసు అయితే విన్ అయింది బై, ఆల్మోస్ట్ గెలిచిందని అయితే అంటున్నారు. అండ్ ఎపిక్ యొక్క డిమాండ్స్ వచ్చేసి, ఎపిక్ గేమ్స్ యొక్క డిమాండ్స్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ డిమాండ్ గూగుల్ ఏదైతే ప్లేస్టోర్ ఉందో దాంట్లో థర్డ్ పార్టీ ప్లేస్టోర్ లాంటి యాప్స్ని అలౌ చేయాలి అని అయితే అంటుంది ఎపిక్ గేమ్స్. అదొకటి ఫస్ట్ డిమాండ్. సెకండ్ వచ్చేసి అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే గూగుల్కి ఒక ఎక్స్క్లూజివిటీ ఉంటుంది అనమాట, దాన్ని ఎండ్ చేసేసేయాలి అని అయితే ఎపిక్ గేమ్స్ అంటుంది. అండ్ దాని తర్వాత ఆండ్రాయిడ్ యొక్క ఏపీఐ అందరు డెవలపర్స్కి ఈక్వల్గా యాక్సెస్ ఉండాలి అని అయితే అంటుందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుందో. గూగుల్కి వచ్చేసి దీని మీద రియాక్ట్ కానీ 2nd దాకానే టైం ఉంది. అండ్ ఈ నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి 23rd రోజు అయితే ఉందన్నమాట. సో గూగుల్ ఏం డిసిజన్ తీసుకుంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ ఆఫ్ పర్షియా సాన్స్ ఆఫ్ టైమ్ రీమేక్. సో ఇదైతే ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ అయితే అనౌన్స్ చేశారు, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో ఏంది అసలు మొత్తం పంచాయతీ అయింది, రీసెంట్గా మళ్ళీ బయటకు వచ్చింది ఇది. సో ఏంటంటే 3 ఇయర్స్ ఏగో వీళ్ళైతే ప్రిన్స్ ఆఫ్ పర్షియా సాన్స్ ఆఫ్ టైమ్ రీమేక్ అయితే అనౌన్స్ చేశారు. అప్పటి నుండి వీళ్ళకి చాలా వరకు ఇబ్బందులు అయితే వస్తున్నాయంట. ఈ ఆ ఇబ్బందుల వల్ల వీళ్ళకి ప్రాజెక్ట్ ఇంకా డిలే అవుతూనే ఉంది, అయితేనే ఉంది, అయితేనే ఉంది అని అంటున్నారు. అట్లా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి కంప్లీట్ స్క్రాచ్ నుండి మళ్ళీ తయారు చేస్తారంట గేమ్ని. మొత్తం సేమ్ ఎన్వైర్న్మెంట్, సేమ్ టెక్స్చర్స్ అన్నీ సేమ్,
బట్ గ్రాఫిక్స్ చేంజ్ అవుతాయి, మొత్తం విజువల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఆ విజువల్స్ వచ్చేసి కంప్లీట్లీ రియలిస్టిక్గా ఉంటాయి, మస్తు మంచిగా చేస్తాం అని అయితే అంటారు. బట్ ట్రైలర్ని చూస్తే నమ్మకం వస్తలేదు నాకైతే, అది రియలిస్టిక్గా ఉన్నట్టు కూడా లేదు నాకు. అట్లా నెక్స్ట్ ఏమంటారు అంటే, ఇది ఒఫీషియల్ అనౌన్స్మెంట్, మొత్తం అంత ఒఫీషియల్ అనౌన్స్మెంటే. సో వీళ్ళు ఏమంటారు అంటే, యూబీసాఫ్ట్ ఇండియాలో రెండు ఆఫీసులు ఉన్నాయి, ముంబైలో ఒకటి పూణేలో ఒకటి. వాళ్ళు అయితే దీని మీద వర్క్ చేశారు సగం దాకా. నాకు ట్రైలర్ చూస్తుంటేనే అయితే ట్రైలర్ మీద అండ్ ఏదైతే ఇన్ గేమ్ ఉందో అదంతా ముంబై అండ్ పూణే స్టాఫ్ వర్క్ చేశారు అనిపిస్తుంది. సో దాన్ని అయితే మేము అబాండన్ చెయ్యము, దాన్ని కూడా యూజ్ చేసుకుంటాం, యూజ్ చేసుకొని గేమ్లను అయితే ఇంక్లూడ్ చేస్తామని అయితే అంటున్నారు అట్లా. సో ఇవన్నీ వీళ్ళకి ఇబ్బందులు అయితే ఉన్నాయంట. సో చూద్దాం మరి ఎన్నడు రిలీజ్ చేస్తాడో, అసలు రిలీజ్ చేస్తాడో చేయడా. ఇవి చూస్తుంటే మాత్రం నాకు ఇంకా 2-3 సంవత్సరాలు పట్టేటట్టే ఉందనిపిస్తుంది గేమ్ రిలీజ్కి అట్లా. నెక్స్ట్ వచ్చేసి గెన్షన్ ఇంపాక్ట్ వర్జన్ 4.6 అయితే స్ట్రీమ్ అయితే జరిగిందనమాట, నేను స్ట్రీమ్ చేసిన అట్లా. సో దానికంటే ముందు డెవలపర్ నోట్స్ కూడా రిలీజ్ చేశారు, దాని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి న్యూ అవతార్స్, లైక్ మనం పెట్టుకుంటాం కదా ప్రొఫైల్ పిక్స్, సో అవి అయితే కొన్ని ఎక్స్ట్రా అయితే యాడ్ చేశారు. వేరే వేరే ఎన్పీసీస్ కానీ లేదంటే మనం చేసిన క్వెస్ట్ల నుండి కొన్ని అవతార్స్ వస్తాయి, అవి అయితే పెట్టుకోవచ్చు మనం. దాని తర్వాత వచ్చేసి ట్రెజర్ కంపాస్, మనం ట్రెజర్ కంపాస్ యూజ్ చేసినప్పుడు అది మనకు డైరెక్షన్ చూపించేది. ఇప్పుడు మ్యాప్ల మినీ మ్యాప్ల మ్యాప్ల మనకి ఆ చెస్ట్ ఐకాన్ అయితే చూపిస్తుంది. మ్యాప్ల లెవెల్స్ ఉంటాయి కదా అండర్ గ్రౌండ్స్, ఆ అండర్ గ్రౌండ్ ఒకవేళ చెస్ట్ అండర్ గ్రౌండ్లు ఉంటే అండర్ గ్రౌండ్లు ఉన్నట్టు కూడా చూపిస్తుంది అనమాట మనకి ఇప్పుడు నుండి ట్రెజర్ కంపాస్. నెక్స్ట్ వచ్చేసి రెప్యుటేషన్ క్వెస్ట్లు, మనం ఏవైతే రెప్యుటేషన్ క్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాం కదా, అవి వచ్చేసి మనకి క్వెస్ట్ మెన్యూలో రెడ్ కలర్ ట్యాగ్ తోటి అయితే ఉంటాయి అన్నమాట, రెడ్ కలర్ అట్లా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మ్యాప్ల కొన్ని చేంజెస్ అయితే చేసి, జస్ట్ కొన్ని చేంజెస్, అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది అంతే, జస్ట్ ఈజీగా యాక్సెస్ ఉండడానికి కొన్ని చేంజెస్ అయితే చేశారు. దాని తర్వాత వచ్చేసి క్విక్ క్రాఫ్ట్, ఇది వచ్చేసి సెరీనా టీ పాట్లో మనకి ఫర్నిషర్స్ క్రాఫ్ట్ చేసుకుంటాం అది. సో దీంతో మనకి ఏమవుతుంది అంటే క్విక్ క్రాఫ్ట్ తోటి మనం ఐటమ్స్ జల్దీ పర్చేస్ చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు మనకు కావాలనుకున్న సెట్ క్రాఫ్ట్ చేసుకునేటప్పుడు. సో అట్లా కొన్ని యూజర్స్ అయితే ఉంది దీంతో, దీని గురించి సపరేట్ గైడ్ చేయమంటే తర్వాత చేస్తాను నేను ఓకే. దాని తర్వాత ఫోకస్డ్ ఎక్స్పీరియన్స్ మోడ్, ఇది వచ్చేసి ఆర్లిచినో క్వెస్ట్కు అన్నట్టే చెప్పారు బట్ కాదు, నాకు అది లైవ్ స్ట్రీమ్లోనే అర్థమైంది, ఇది ఓన్లీ ఆర్లిచినో క్వెస్ట్ కాదు ఇది. సో ఈ ఫోకస్డ్ ఎక్స్పీరియన్స్ మోడ్ ఏం చేస్తుంది అంటే, మనకి మనం ఒక క్వెస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ క్వెస్ట్లో ఉన్న ఎన్పీసీస్ వేరే యొక్క క్వెస్ట్లో బిజీగా ఉండకుండా అయితే ఇది చేస్తుంది అనమాట. వేరే ఒక క్వెస్ట్లో వాళ్ళు బిజీ ఉన్నారనుకో మనకి ప్రజెంట్ చేసే క్వెస్ట్ అయితే ఆగిపోతుంది, ఇన్కంప్లీట్ అయితే, సో కంటిన్యూ అయితే కాదు అట్లా అని. అది ఇప్పుడు చెప్పినవన్నీ అండ్ వర్జన్ స్ట్రీమ్లు అనౌన్స్ చేసినవి వచ్చేసి సైనో క్వెస్ట్ ఒకటి, ఆలిచినో స్టోరీ క్వెస్ట్ ఒకటి, దాని తర్వాత ఒక న్యూ లొకేషన్ అండర్ గ్రౌండ్ పైన రెండు ఉన్నాయి, దాని తర్వాత 2 ఆర్టిఫాక్ట్ సెట్స్ అయితే వస్తున్నాయి. అందులో మనకి ఏదైతే బాండ్ ఆఫ్ లైఫ్ అని ఉందో అదే ఆలిచినోకి బెస్ట్ ఇన్ స్లాట్, సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దాని తర్వాత ఒక వరల్డ్ బాస్, ఆలిచినో బాస్ మెటీరియల్ మనకి ఇన్న దొరుకుతాయి. దాని తర్వాత వీక్లీ బాస్, ఆలిచినోనే మనకు వీక్లీ బాస్, ఆలిచినోని లెవలప్ చేయడానికి కూడా వీక్లీ బాస్ మెటీరియల్ ఇన్నే దొరుకుతాయి. అండ్ ఫస్ట్ ఫేజ్లో బ్యానర్స్ వచ్చేసి ఆలిచినో అండ్ లెనీ, లెనీ మీద గైడ్ అయితే వస్తుంది డోంట్ వరీ, అండ్ వాళ్ళ వెపన్స్ అయితే రాబోతున్నాయి. అండ్ సెకండ్ ఫేజ్లో వచ్చేసి వాండరర్ అండ్ బైజో, బైజో మీద ఆల్రెడీ నేను గైడ్ వీడియో చేసిన, చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఎవరిని పుల్ చేయాలి అని అంటే, మీరు ఒకవేళ డెండ్రో టీమ్స్ యూజ్ చేస్తే మీ దగ్గర ఒకవేళ నీళ్ళు ఉంటే బైజూకి పుల్ చేయండి, ఆలిచినో మీరు రీరన్లను కూడా ట్రై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే. లెనీ మీరు ఒకవేళ ఛార్జ్ అటాక్స్ మీకు ఇష్టం అంటే లెనీకి ట్రై చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. వాండరర్ అని అయితే నేను స్పెసిఫిక్గా యూజ్ చేయలేదు, సో నాకు అంత ఐడియా లేదు వాండరర్ గురించి అట్లా. బట్ వాండరర్కి అయితే పక్కా షీల్డర్ అవసరం, పక్కా షీల్డర్ ఉండాలి, ఇంటరప్షన్ రెసిస్టెన్స్ ఉండదానికి, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఒక మెయిన్ ఈవెంట్, ఈ మెయిన్ ఈవెంట్లో మనకు వచ్చేసి గోరోగాడ్ అయితే 4-స్టార్ క్యారెక్టర్, వీడైతే ఫ్రీగా వస్తుంది మనకి. అండ్ ఒక మ్యూజిక్ గ్యాజెట్ వస్తుంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దాని తర్వాత 3 నార్మల్ ఈవెంట్స్ ఉన్నాయి మనకి, ఒకటి వచ్చేసి మనకి హైడ్ అండ్ సీక్ ఓకే, సో అది ఈవెంట్, సో మీతో నేను కోఆప్ ఆడొచ్చు అది రిలీజ్ అయినాక. దాని తర్వాత లాస్ట్ వర్జన్ ఎండ్లో మేబీ మనకు ఓవర్ఫ్లో ఈవెంట్ వస్తుంది, ఇది వచ్చేసి టాలెంట్ మెటీరియల్స్ బోనస్ రావడం అట్లా. అండ్ దాని తర్వాత ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, రఫ్గా చెప్పాలంటే సో గెన్షన్ ఇంపాక్ట్ అండ్ హొంకాయ్ ఇంపాక్ట్ యానిమే ఏవైతే రాబోతున్నాయో మనకి, ఇంకా ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే లేదు కదా, సో రీసెంట్గా చైనాలో ఒక మీటింగ్ అయితే జరిగింది, అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీ
ఏదైతే ఎంటర్టైన్మెంట్కి రిలేటెడ్ పార్టీ ఏదైతే ఉంటుందో, సినిమాస్ యానిమేషన్స్ వాటికి రిలేటెడ్, అది వచ్చేసి మిహోయోని అయితే అప్రోచ్ అయ్యి ఒక 3 ఇయర్స్ ప్లాన్ అయితే పెట్టుకోరు. ఆ 3 ఇయర్స్ ప్లాన్లో ఈ గెన్షన్ ఇంపాక్ట్ యానిమే అండ్ హొంకా ఇంపాక్ట్ యానిమేని అయితే రాబోతుంది అన్నట్టు సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం యానిమే మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందని. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్బాక్స్. సో ఎక్స్బాక్స్ వచ్చేసి ఒక గేమ్ ప్రిజర్వేషన్ అండ్ ప్లాట్ఫామ్ టీమ్ని అయితే తయారు చేసింది. గేమ్ ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఫ్యూచర్ కాన్సోల్స్లో కూడా ఈజీయర్ రన్ కానీకి అన్నట్టు అయితే అంటున్నారు వీళ్ళు. పాత గేమ్స్ని ప్రజెంట్ ఉన్న కాన్సోల్లో ఆడనీకి అని అయితే అనట్లేదు. అట్లా దాని తర్వాత ఒక ప్లాట్ఫామ్స్ లైక్ ఇవి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా మనకి ఎక్స్బాక్స్ ఇవన్నిటికీ, దానికి రిలేటెడ్ ఒక టీమ్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దాని తర్వాత ఏదైతే ఏఐ డివిజన్ మీద వర్క్ చేస్తుందో వాళ్ళని హార్డ్వేర్కి అయితే మూవ్ చేశారు. మేబీ వీళ్ళు హార్డ్వేర్లో ఏమైనా ఏఐ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తారేమో అని అనిపిస్తుంది నాకు ఇది చూస్తుంటే. సో నెక్స్ట్ వచ్చేసి ది హురన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కండక్ట్ చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం 6th యాన్యువల్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ దీంట్లో మనకి ఇది ఏం చేస్తుందంటే, ఈ ఇండెక్స్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో స్టార్టప్స్ కానీ అవన్నీ లిస్ట్ అయితే తీసుకుంటుంది. ఆ లిస్ట్ ఎట్లా తీసుకుంటుంది అంటే వాటి యొక్క వర్త్ అంటే ఆ కంపెనీస్ యొక్క వాల్యూ అట్లీస్ట్ $1 బిలియన్ ఉంటేనే ఆ కంపెనీస్ లిస్ట్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇది ఇండెక్స్ వచ్చేసి నేను ఏదైతే ఇండెక్స్ చెప్పినా అది. సో అందులో మనకి గెన్షన్ ఇంపాక్ట్ మేకర్స్ ఏదైతే మిహోయో కంపెనీ ఉందో ఇది ఒక స్టార్టప్ మనకు అందరు తెలిసిందే. సో ఇది వచ్చేసి మనకి 12th ప్లేస్లో అయితే ఉంది. సో అది సంగతి. సో అంత బాగా పైసలు సంపాదించిన అయినా ఫీచర్స్ మెల్లమెల్ల తీసుకొస్తారు, చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు యానిమే న్యూస్. ఫస్ట్ యానిమే న్యూస్ వచ్చేసి క్రంచీరోల్ నుండి. సో క్రంచీరోల్ వాళ్ళ యొక్క బ్రాండ్ రిలేటెడ్ యాడ్స్ అయితే వేయడం అయితే స్టార్ట్ చేసింది. అందులో మనకి టైగర్ ష్రాఫ్ అండ్ రష్మిక మందన అని అయితే ఉన్నారు యాడ్స్లో. సో యాడ్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ది యాడ్స్ మనకి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయిగా వాటి మధ్యలో వస్తున్నాయి అంట. అండ్ సో చూద్దాం యానిమే యొక్క పాపులారిటీ ఎంతవరకు పెరుగుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది బాయ్ అండ్ ది హెరాన్. ఇదైతే మనకి ఇండియాకి రాబోతుంది. థ్యాంక్స్ చెప్పుకునేది అంటే వార్నర్ బ్రోస్కి థ్యాంక్స్ చెప్పుకోరి, వార్నర్ బ్రోస్ ఇండియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోరి. ఎందుకంటే వీళ్ళు జాపనీస్లో తీసుకొస్తారు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ డబ్లో కూడా తీసుకొస్తారు. జాపనీస్లో వచ్చేసి మనకి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోటి అయితే వస్తుంది అనమాట. అట్లా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బెజర్క్ ది బ్లాక్ స్వోర్డ్స్మెన్. వీళ్ళైతే ట్రైలర్ ఈ స్టూడియో ఎక్లిప్స్ ఇది ఫ్యాన్ మేడ్ స్టూడియో చెప్పిన కదా. సో వీళ్ళైతే ఈ బ్లాక్ స్వోర్డ్స్మెన్ ఈ యానిమే రిలేటెడ్ ట్రైలర్ అయితే మనకి మేల్ అని అయితే రిలీజ్ చేస్తామని అయితే అంటున్నారు. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హైక్యూ ఫైనల్ ఫిలిం అంటే హైక్యూ ది డంప్స్టర్ బ్యాటిల్. ఇదైతే ఇండియాకి రాబోతుంది మేలో అది కూడా. నెక్స్ట్ వచ్చేసి డీమన్ స్లేయర్స్ హాషిరా ట్రైనింగ్ ఆర్క్. ఇది ఆఫీషియల్గా యానిప్లెక్స్ అండ్ క్రంచీరోల్ వాళ్ళైతే ఈ న్యూస్ ఇస్తున్నారు. డీమన్ స్లేయర్స్ హాషిరా ట్రైనింగ్ ఆర్క్ ఏకే సీజన్ 4. ఇది వచ్చేసి సైమల్టేనియస్లీ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఒకటేసారి స్ట్రీమ్ అవుతుంది. అంటే జపాన్లో ఒకసారి, అమెరికాలో ఒకసారి, కెనడాలో ఒకసారి అట్లా కాదు, అన్ని లొకేషన్స్లో ఒకటేసారి స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇది డబ్స్ కూడా కన్ఫర్మ్ చేసారు ఆఫీషియల్గా. అండ్ డబ్స్ వచ్చేసి ఇంగ్లీష్ డబ్బు, స్పానిష్, బ్రెజిలియన్, పోర్చుగీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, హిందీ, తమిళ్, తెలుగు ఈ లాంగ్వేజెస్లోనైతే ఫ్యూచర్లో రాబోతుంది అన్నట్టయితే చెప్తారు. కానీ సేమ్ డే అయితే వస్తుంది అన్నట్టయితే చెప్పట్లేదు. అది నాకు సాడ్ అనిపించింది. సేమ్ డే జాపనీస్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ ఇవన్నీ సేమ్ డే రిలీజ్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది నాకు. ఏం చేస్తాం ఇక తప్పదు. అండ్ యానిమే సీజన్ 4 వచ్చేసి మనకి May 12th నుండి అయితే స్టార్ట్ అవుతుంది 2024. నెక్స్ట్ వచ్చేసి నో గేమ్ నో లైఫ్ ఒరిజినల్ ఆథర్. ఈయనైతే 10th యానివర్సరీ అని చెప్పేసి ఈయన రాసిన యానిమేది 10th యానివర్సరీ అని చెప్పేసి ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను. దాని కింద నెక్స్ట్ పోస్ట్ ఏం పెట్టిండంటే సెకండ్ సీజన్ వస్తే ఇంకా బాగుండేది అన్నట్టు అయితే పెట్టిండు. సో ఫ్యాన్స్ అందరూ సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేస్తారు. 10 ఇయర్స్ అయింది సీజన్ 1 వచ్చి, దాని తర్వాత ఒక మూవీ వచ్చింది అంతే. సో చూద్దాం సీజన్ 2 ఎప్పుడు వస్తుందో. నేను సీజన్ 1 చూసినా మీరు చూసిరా కింద కమెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి డబ్స్. సో వన్ పీస్ ఇంగ్లీష్ డబ్ ఎపిసోడ్ నెంబర్ 1063 నుండి 1073 వరకు డిజిటల్ కాపీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ స్టోర్లో. అండ్ సూన్ ఇది మనకి క్రంచీరోల్లో అయితే వస్తుంది. మేబీ ఒక 2 వీక్స్ 3 వీక్స్ టైం పడుతుంది అంతే. సో నెక్స్ట్ వచ్చేసి సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 12 ఫైనల్ ఎపిసోడ్. ఇది ఇంగ్లీష్ డబ్ అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది మనకి తెలుగు తమిళ్ హిందీలో కూడా మనకి ఇది వచ్చి ఉంటుంది డబ్. సో చెక్ చేయండి క్రంచీరోల్ ఉంటే మీ దగ్గర.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 1 ఇంగ్లీష్ డబ్ అయితే క్రంచీ రోల్లో అవైలబుల్ ఉంది. సేమ్ ఇది కూడా తెలుగు తమిళ్ ఈ అన్ని లాంగ్వేజెస్లో సేమ్ డే రిలీజ్ అవుతుంది. సో చెక్ చేయండి, ఇది కూడా వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీ మాన్స్టర్, ఇది ఎపిసోడ్ 2 అయితే ప్రజెంట్ డబ్ అవైలబుల్ ఉంది. అండ్ 3 కూడా ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఎపిసోడ్ 3 కూడా డబ్ అవైలబుల్ ఉంటుంది. ఇది సేమ్ డే జాపనీస్లో రిలీజ్ అయితే యాజ్ వెల్ యాజ్ డబ్ కూడా రిలీజ్ అవుతుంది ఇది అట్లా. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిట్ సీజన్ 3 ఎపిసోడ్ 13 క్రంచీ రోల్లో అయితే అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్. డిలీషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 15 నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్. అండ్ ది రాంగ్ వే టు యూజ్ హీలింగ్ మ్యాజిక్ ఎపిసోడ్ 13 ఫైనల్ ఎపిసోడ్ ఇది క్రంచీ రోల్లో అయితే అవైలబుల్ ఉంది ఓకే ఇంగ్లీష్ డబ్. అండ్ మార్షల్ మ్యాజిక్ అండ్ మజిల్ సీజన్ 2 ఎపిసోడ్ 4 క్రంచీ రోల్లో అయితే అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్. అండ్ దాని తర్వాత వచ్చేసి బ్లూ ఎక్సోసిస్ట్ షిమానే ఇల్యూమినాటీ సాగా ఎపిసోడ్ 6 క్రంచీ రోల్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఒకవేళ న్యూస్ వీడియో నచ్చినుంటే లైక్ కొట్టండి అండ్ మీ యొక్క వాల్యుయబుల్ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నా అనిపిస్తే షేర్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. దట్స్ ఫర్ దిస్ న్యూస్ అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొన్ని మంచి మంచి న్యూస్ తోటైతే మళ్ళీ కలుద్దాం. బాయ్.